బిగ్ బాస్ సీజన్ 7 లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరొకరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఎమోషనల్ చేస్తున్నారు. ఇప్పటికే హౌస్ లోకి శివాజీ కొడుకు, అర్జున్ వైఫ్, అశ్విని మదర్, గౌతమ్ మదర్, ప్రియాంక కాబోయే భర్త, బోలే భార్య సందడి చేసిన విషయం తెలిసిందే. ముందుగా అమర్దీప్ బర్త్డే కావడంతో కేక్ పంపించి ఆ తర్వాత భర్తను సర్ప్రైజ్ చేసింది. భార్య రావడంతో అమర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతేకాకుండా కంటెస్టెంట్స్ అందరూ అమర్దీప్ ను కింద కూర్చోపెట్టి మరీ తేజస్వినితో రింగ్ తొడిగించారు. ఆ తర్వాత శోభా శెట్టి మదర్ హౌస్ లోకి వచ్చారు. ఈ సన్నివేశం ఫుల్ ఎమోషనల్ మూడ్ లోకి వెళ్ళింది. తన మదర్ హౌస్ లోకి రావడం చూసిన శోభా శెట్టి మమ్మీ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉండగా ఏడవకూడదు అంటూ వాళ్ళమ్మ చెప్పింది. ఆ తర్వాత ఒక్కో హౌస్ మేట్ ని కౌగిలించుకున్న శోభా మదర్ శివాజీని చూడగానే దగ్గరికి వెళ్ళి గట్టిగా వాటేసుకొని ఏడ్చింది. అనంతరం యావర్ని దగ్గరికి తీసుకొని, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, మీ అమ్మ లేదనా, నేను మీ అమ్మనే కదా అని చెప్తూ యావర్కి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ ని తన చీర కొంగుతో నుంచి తీసి యావర్ ఇవ్వగానే యావర్ ఆ గిఫ్ట్ చూసి గట్టిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే యావర్ వాళ్ళ అమ్మగారి ఫోటో ఫ్రేమ్. యావర్ అమ్మగారి ఫోటో ఫ్రేమ్ ని శోభా శెట్టి వాళ్ళ అమ్మ తెస్తుందని ఎవ్వరు ఊహించలేదు. దీంతో యావర్ తో పాటు హౌస్ మేట్స్ అందరూ చాలా సంతోషించారు. తన అమ్మగారిని తనివిదీరా చూసుకున్న యావర్ సంతోషంతో శోభా శెట్టి వాళ్ళ అమ్మ కాళ్లకు మొక్కాడు. దీంతో ఆమె యావర్ని దగ్గరికి తీసుకుని, నువ్వు నా కొడుకువిరా, ఏడవకూడదు అంటూ చెప్పడంతో హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత శోభా శెట్టితో వాళ్ళమ్మ, నీ కోపం నాకు తెలుసు, నీకు తెలుసు, వీళ్ళందరికీ ఏం తెలుసు అంటూ తెలుగులో స్పష్టంగా చెప్తోంది. ఆ తర్వాత యావర్ తన అమ్మగారి ఫోటో ఫ్రేమ్ ని చూస్తూ ఏడుస్తుండగా, ఏడిస్తే అమ్మ ఊరుకోదంటూ గౌతమ్ ఓదార్చాడు. ఆ తర్వాత యావర్ బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. మీకు తెలుగు రాదని చెప్పింది, మీరు బాగానే తెలుగు మాట్లాడుతున్నారని అశ్విని శోభా మదర్ తో చెప్పగానే, రోజు తెలుగు చూస్తాను కదా అని శోభా మదర్ అంటుంది. ఆ తర్వాత శోభా గౌతమ్ ని చూపిస్తూ, అమ్మ మా ఇద్దరు గొడవ చూసావా అని కన్నడలో అడుగుతుంది. దాంతో శోభా మదర్ చూశానని కన్నడలోనే చెప్తోంది. ఇక చివరిగా వెళ్తూ వెళ్తూ, ఈ అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ కి కోటి కోటి వందనాలు అని చెప్తూ, నువ్వు బాగా ఆడాలి, కప్పు తీసుకురావాలి అంటూ కూతురుకు చెప్పి కౌగులించుకొని నుదుటిపై ముద్దు పెడుతుంది. దాంతో శోభా తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. అనంతరం బయటకు వెళ్తుండగా, ఆగు మమ్మీ, గేట్ తీయలేదు ఇంకా అంటూ మరోసారి తన తల్లిని శోభా కౌగులించుకుంటుంది. హలో, దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.